అంటే ఈ మధ్య నేను కొంతమంది నిర్మాతలతో ఇంటరాక్ట్ అవుతుంటే వాళ్ళు దేనికి వచ్చారంటే ఇక థియేటర్ మీద వచ్చే డబ్బుల గురించి మనం లెక్కలు పెట్టుకోవద్దు. ఓటీటీ, శాటిలైట్, హిందీ డబ్బింగ్, అదే యూట్యూబ్, ఇట్లా ఇవన్నీ కలుపుకుని దీంట్లోనే మనం ప్రాఫిట్ చూసుకోవాలి. థియేటర్ మీద వస్తే వస్తుంది లేదా తెలియదు అంటున్నారు. ఇప్పుడు మీరు చెప్తున్న కాన్సెప్ట్ ప్రకారం థియేటర్ ఫ్రీ అని ఇప్పుడు అన్నారు, సార్ థియేటర్ ఫ్రీగా సినిమా చూపించారు. సో అట్లాంటి మాడ్యూల్ ఏదైనా వచ్చే అవకాశం ఉంటుందంటారు? లాట్ ఆఫ్ చేంజెస్ విల్ హ్యాపన్ అండి. అది నెక్స్ట్ 2-3 ఇయర్స్ అయితే ఇలానే ఉంటుందండి. ఇప్పుడు ఇప్పుడు కరోనా వేవ్ 3 వస్తుందో రాదో మనకు తెలియదు. వస్తే ఒక రకంగా ఉంటుంది, రాకపోతే ఒక రకంగా ఉంటుంది. వస్తే ఇంకా ఎక్కువ సినిమాలు వెళ్ళిపోతాయి, రాలేదనుకోండి పీపుల్ విల్ బి మోర్ దిస్ థింగ్. రేపు పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయండి, ఆ పెద్ద సినిమాలకి మంచి రిజల్ట్స్ థియేటర్స్లో వచ్చినాయి అనుకోండి, ఆశ ఇంకా థియేటర్స్లో ఉంటుంది. వాటికి అనుకున్న రిజల్ట్స్ రాలేదనుకోండి, ఇఫ్ 20% ఆఫ్ ది ఆడియన్స్ ఇంకా భయంతో వెళ్ళలేదనుకోండి, థింగ్స్ విల్ చేంజ్. అండ్ జనరల్గా ట్రెండ్స్ అమెరికాలో జరిగేవి ఇండియాలో కూడా నెమ్మదిగా జరుగుతుంది. ద టైమ్ ల్యాగ్ విల్ బీ దేర్ అండి. 10 ఇయర్స్ గ్యాప్, 5 ఇయర్స్ గ్యాప్, 10 ఇయర్స్ గ్యాప్, వీ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. ఇప్పుడు చైనాలో కూడా ఫ్రీ మూవీస్ చూపెడుతున్నారంటండి, బికాజ్ వాళ్ళకి చాలా థియేటర్స్ ఉన్నాయి. అక్కడ కరోనా వచ్చిన తర్వాత జనాల్ని మళ్ళీ ఎంకరేజ్ చేయడానికి ఫ్రీ మూవీస్ చూపెట్టడం, జనాల్ని మళ్ళీ తిరిగి తీసుకురా అంటే సొసైటీ, ద గవర్నమెంట్ వాంట్స్ సోషల్ ఇంటరాక్షన్స్ షెల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళకి. అంటే మన లైఫ్స్ ఎలా మారిపోతున్నాయో ఇంకా ఫుల్గా తెలియదండి. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అది పర్మనెంట్ అయిపోతుందా, 50% అవుతుందా? సో మెనీ థింగ్స్ విల్ చేంజ్. బట్ అందరినీ నా పర్సనల్ ఒపీనియన్, బీ రెడీ ఫర్ అ చేంజ్. ఇలానే ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. దే విల్ బీ అ చేంజ్. ఆ చేంజ్ ఎప్పుడు అవుతుందో ఎలా అవుతుందో డిఫరెంట్ ఒపీనియన్స్ అండి.